ఇప్పుడు మనం ఆలోచించినట్టయితే చాలామందికి చాలామంది గొంతులు ఏదో తట్టినట్టుందండి గొంతులో ఏదో ఉన్నట్టుందండి గొంతు ఎండిపోతున్నట్టుందని ఇలాంటి కంప్లైంట్స్తో వస్తుంటారు కొంతమందిలో గొంతు తట్టినట్టుతో పాటు బర్నింగ్ సెన్సేషన్ మంటుంటాం నిప్పు ఉంటాం కూడా జరుగుతుంది అనమాట చాలామందికి ఏంటంటే ఇవాళ మనం ఏ మీడియాలో చూసినా కూడా చాలామంది క్యాన్సర్ను హైలైట్ చేస్తున్నారు చాలామంది ఏంటంటే ఈ గొంతులో తట్టినట్టున్న కొంచెం నొప్పిగా ఉన్న బర్నింగ్ సిచ్యువేషన్ ఎమ్మటే క్యాన్సర్ ఉందేమని టెన్షన్ పడిపోతుంటాయి అన్నమాట ఈ గొంతులో తట్టినట్టు ఉంటము ఇలాంటి వాళ్ళు చాలా రేర్ సిచ్యువేషన్లో క్యాన్సర్ ఉంటుందండి వెయ్యిలో ఒకరికిద్దరికి మీరు ఎట్టి పరిస్థితిలోనూ భయపడాల్సిన అవసరం లేదు గొంతులో తట్టినట్టు ఉండడానికి సాధారణంగా మూడు రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఇందుట్లో కామన్ ఏంటంటే మనం నీళ్లు తక్కువ సార్లు తక్కువ క్వాంటిటీగా తక్కువ సార్లు ఈవెన్ తేప ప్రతిసారి లీటర్ తాగితే అప్పుడప్పుడు తాగినా కూడా ఉపయోగం ఉండదండి కొంత ఎండిపోతుంటుంది అది ఇప్పుడున్న ప్రజెంట్ పొల్యూటెడ్ డ్రై వెదర్లో అంటే ఎండు ఉంది డ్రైగా ఉంది పొల్యూషన్స్ ఉన్నాయి ఇలాంటి వెదర్లో మనం కనుక నీళ్లు ఎక్కువ సార్లు తీసుకోకపోతే మెయిన్గా ఏంటంటే ఇక్కడ పది పదిహేను నిమిషాలకు ఒకసారి సిప్ ఆఫ్ వాటర్ మనం తాగుతూ ఉండాలన్నమాట అలా సిప్ ఆఫ్ వాటర్ తాగుతున్నట్టయితే ఆ గొంతులో డ్రైనెస్ పోయి మ్యూకోజా హెల్తీగా ఉండి మాయిశ్చరైజ్గా ఉండి ఆ గొంతులో తట్టినట్టు కానీ డ్రైనెస్ కానీ ఉండదు రెండో కారణం ఏంటంటే గ్యాస్ ట్రబుల్ గ్యాస్ టూ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం ఇవాళ చాలామంది టెన్షన్తో ఉండటం వల్ల కానీ టయానికి అన్నం తినకుండా ఉండటం వల్ల కానీ లేదా కారం మసాలా జంక్ ఫుడ్లు ఎక్కువగా తినటం వల్ల కానీ వాళ్ళకేందంటే యూసోఫేజుల్ ఆ స్ప్రింకర్స్ అన్నీ లూజ్గా ఉండి గ్యాస్ట్రో యూసోఫేజులు గ్యా పొట్లో ఉన్న గ్యాస్ అనేది యాసిడ్ అనేది ఫైవ్కి రిఫ్లెక్స్ అయ్యి ఆ యాసిడ్ ఎప్పుడైతే మనకి గొంతు తగిలిద్దో ఆ గొంతులో ఉన్న మ్యూకోజా కూడా ఎండిపోతూ ఉంటుంది సెల్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి దాని నుంచి మన గొంతులో ఏదో తట్టినట్టు ఉండటం గొంతులో మంట ఉంటాం ఎండిపోయినట్టు ఉండటం జరుగుతుంటుంది అనమాట మనం మంచిగా ఆహార విధానాలని లైఫ్ స్టైల్ని జాగ్రత్తగా చేసుకున్నట్టయితే ఈ రిఫ్లెక్స్ గ్యాస్ట్రిక్ యూసోఫిషియల్ రిఫ్లెక్స్ డిసీజ్ పూర్తిగా తగ్గిపోతుందన్నమాట ఇంకోటి ఏంటంటే ఎలర్జీ కొంతమందికి ఎలర్జీ ఉన్నా కూడా ఎస్పెషలీ డస్ట్ ఎలర్జీ అలాంటిది ఏమాత్రం డస్ట్ పార్టికల్ గొంతులో పోయినా దగ్గు రావటం ఏమంటే గొంతులు ఏదో ఉన్నట్టు ఉంటాం పొడిగా ఉంటము ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట సో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ స్ట్రాంగ్ స్మెల్స్ కానీ డస్ట్ కానీ ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలన్నమాట దీంతోపాటు స్ట్రెస్ స్ట్రెస్ వీటన్నిటికీ కారణం అండి గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ రావడానికి కారణం త్రోట్ డ్రై కావటానికి కారణం అలానే మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గించి రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడానికి కూడా కారణం అవుతుంది అనమాట ఈవెన్ మనకు మైల్డ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా బాడీ రెసిస్టెన్స్ తగ్గి గొంతులో తట్టినట్టు ఏదో ఉన్నట్టు రాయిలా ఉండటం జరుగుతుంటుంది అనమాట మెయిన్గా ఇక్కడ మనం ప్రికాషన్ చేసుకోవాల్సింది ఏంటంటే కొంచెం కొంచెం నీళ్లు ఎక్కువ సార్లు తర్వాత గొంతుని తడిగా ఉంచుకోవాలి చల్లటి పుల్లటి కారం మసాలా తీసుకోవద్దు స్ట్రాంగ్ స్మెల్స్ దగ్గరికి వెళ్ళొద్దు దుమ్ము దూలికి వీలైనంత దూరంగా ఉండండి మాట్లాడేటప్పుడు స్లోగా నిదానంగా మాట్లాడండి ఎక్కువ స్ట్రెస్ కావద్దు యూజువల్గా మనం ఇవన్నీ ఫాలో అయినట్టయితే ఈ గొంతులో రాయిగా ఉన్నట్టు కానీ పొడిపోయినట్టు కానీ ఫార్ని బడి తగ్గిపోతుంది కానీ ఎప్పుడైనా కూడా మనం ఒక్కసారి డయాగ్నోస్టిక్ నెరంగోస్కోపీ ద్వారా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ సింపుల్ టెస్ట్ రెండు నిమిషాల గొంతును పరీక్ష చేసుకోవటం మంచిది రేరుగా వెయ్యిలో ఒకరికిద్దరికైనా ట్యూమర్స్ ఉన్నట్టయితే ఈ ఎండోస్కోపీ విధానంలో మనకు తెలుస్తుంది ఆ ట్యూమర్ను బట్టి మనం పూర్తి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ప్రాబ్లం సాల్వ్ అయ్యింది డిసీజు సాల్వ్ అయ్యింది